ఆధార్ అప్డేటింగ్ మరియు ఈకేవైసీ ప్రక్రియకు గడువు పెంచాలని కోరుతూ కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ మాట్లాడుతూ, కాకినాడ అర్బన్ మండలంలో గత కొన్ని రోజులుగా ఆధార్ అప్డేట్ మరియు ఈకేవైసీ విధానం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సచివాలయ వాలంటీర్లు, సెక్రటరీలు ఈ ఆధార్ అప్డేటింగ్ చేయించుకునే పక్షంలో ప్రభుత్వ పరంగా వచ్చే ఫెన్షన్లు కానీ, రేషన్ కానీ ప్రభుత్వ పథకాలు నిలిపివేయబడతాయని ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా ఏదో ఒక కారణంతో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకుండా తొలగించాలనే దురుద్దేశం ఇమిడి ఉందని విమర్శించారు. 13వ వార్డు కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ మాట్లాడుతూ, రేషన్ బియ్యం తీసుకోవాలంటే రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులకు ఈకేవైసీ వేలిముద్రలు నమోదు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, వేలిముద్ర లేని కుటుంబ సభ్యులను కార్డు నుండి తొలగించడం దారుణమన్నారు. దీనితో బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరుతున్నారని, కోవిడ్ నిబంధనలు సైతం గాలికి వదిలేసి గుమిగూడి కరోనా వాహకులుగా తయారయ్యే పరిస్థితి గోచరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాలను, సచివాలయాలకు ఈ ఆధార్ అప్డేటింగ్ వ్యవస్థను ప్రతి సచివాలయంలో ఏర్పాటు చేయించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఓమి బాలాజీ, పల్లెవెల రవి అనంతకుమార్, గుజ్జుబాబు, బంగారు సత్యనారాయణ, గాది శివరామకృష్ణ, చింతలపూడి రవి, ఎంఏ ఖాన్, దండిప్రోలు నాగబాబు, యోగారాజు, జొన్నాడు వెంకటరమణ, గడ్డం పూర్ణ, ఇమంది చంద్రరావు, గొరుసు దుర్గారావు, మూగురాజు, ఎరిపిల్లి రాము, సయ్యద్ అలీ, పోలిపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు. హలో, ఇవాళ కాకినాడ నగరంలో జరుగుతున్నటువంటి ఏదైతే వాలంటీర్లు ఉన్నారో, సచివాలయ సెక్రటరీలు ఉన్నారో, ఈ రోజున ప్రజలను భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఈ రోజున కాకినాడలో కనిపిస్తుంది. అదే విధానంపై మా కొండబాబు గారికి తెలియజేయగా, ఈ విధానం ఏంటి అని చెప్పేసి అని అడుగుతుంటే, ఆధార్ ఈకేవైసీ మరియు ఆధార్ అప్డేట్ అనే విధానం, అంటే వాలంటీర్లు కానీ సెక్రటరీలు కానీ ప్రజలకు చెప్పేటువంటి విధానం ఏదైనా ఉందంటే, మీరు ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా ఈకేవైసీ చేయించుకోకపోయినా మీకు పెన్షన్ పోతుంది, రేషన్ పోతుంది, చేయూత పోతుంది, ఇతరత్ర ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ పథకాలన్నీ పోతాయనే ఇటువంటి ప్రక్రియ, అలా భయాందోళనకు గురి చేసేటువంటి ప్రక్రియ కాకినాడలో జరుగుతుందని చెప్పి ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే ఆధార్ సెంటర్లు ఉన్నాయో, మా తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే ఈకేవైసీ విధానం ఉందో, అలాగే అప్డేట్ ఉందో, ఈ అప్డేట్ విధానంలో ఈ రోజున పిల్లలను తీసుకుని బ్యాంకుల దగ్గరికి, పోస్ట్ ఆఫీసుల దగ్గరికి తిరుగుతుంటే ఈ రోజున వారి పరిస్థితి ఎలా ఉందంటే, కోవిడ్ థర్డ్ వేవ్ని స్టార్ట్ చేసే ప్రక్రియ ప్రభుత్వమే తీసుకుందేమో అనే భయాందోళనగా ఉందని చెప్పేసి అని మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క విధానం ఏదైతే ఉందో, ఈకేవైసీ విధానం కానీ ఆధార్ అప్డేటింగ్ విధానం కానీ, దగ్గర ఉన్నటువంటి 2000 కుటుంబాలకు ఒక సచివాలయం పెట్టారు కదండి మీరే, అదే సచివాలయాల్లో ఈకేవైసీ విధానం కానీ ఆధార్ అప్డేట్ చేసే విధానం కానీ ఏర్పాటు చేయాలి కదా సార్ మీరు కూడా. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఏదైతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి, ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని గమనించి ఏ పథకం కూడా పోదు అని చెప్పేసి అనేటువంటి స్పష్టమైనటువంటి నివేదిక అధికారులు ఇవ్వాలని మీ మీడియా పూర్వకంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మన కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు మన వనబాడి కొండబాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారికి ఈ ఆధారపై జరుగుతున్నటువంటి అవినీతి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపై రిప్రజెంటేషను ఇవ్వాలని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ ఉంటేనే కానీ, అదేవిధంగా చిన్నపిల్లలు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటేనే కానీ మరి ప్రభుత్వ పథకాలు రావు, మరి దానికి
కాల పరిమితి అతి తక్కువ కాల పరిమితి నియమిస్తూ మరి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేస్తూ ప్రజలను ఎవరిని కూడా ఇళ్లలో ఉండనీయకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజలందరూ రోడ్లపై బికారులాగా తిరిగే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఆధార్ సెంటర్లకు వెళ్తుంటే మరి ఏదైతే కొన్ని సెంట్రల్ బ్యాంకులు ఇచ్చారో కొన్ని పోస్ట్ ఆఫీసులు ఇచ్చారు మరి బ్యాంకుల్లో కొన్ని బ్యాంకుల్లో అయితే ముందుగానే మరి లిస్ట్ని సెటప్ చేసుకొని మరి వాళ్ళందరితో మాట్లాడుకొని మరి అధిక సొమ్ము వసూలు చేసుకొని వాళ్ళు పట్టుకున్న లిస్ట్ ప్రకారంగా ఆధార్లు తీస్తూ ఉన్నారు తప్ప కామన్ పీపుల్ వెళ్తే టైం లేదు డేట్ అయిపోయింది రెండు మూడు నెలల తర్వాత వస్తుంది అని చెప్పడం అంతేకాకుండా వెంటనే అవ్వాలంటే ఇంత ఖర్చు అవుతుంది అనే బెదిరించి మరి ఈ రోజున ప్రజల యొక్క వీక్నెస్ను అంటే ఈకేవైసీ అవ్వకపోతే పథకాలు పోతాయనే వీక్నెస్ను అడ్డుగా పెట్టుకొని కొంతమంది సొమ్ము చేసుకుంటూ ఉన్నారు అందుకే నిన్న కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి ఈ రోజున కలెక్టర్ గారిని కలిసి మరి ఈ విషయంపై మరి ఎక్కడికక్కడ మరి ప్రజలందరికీ అందుబాటులో ఆధార్ సెంటర్లు ఏర్పడు